అందరికీ నమస్కారం. ఈరోజు సప్తఋషి వేద స్మార్త సంస్కృత పాఠశాల దువ్వాడ విశాఖపట్నం పెద్దగొల్లల పాలనలో ఏదైతే సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో దిగ్విజయంగా నిర్వహించినటువంటి ఆదిశంకర యాత్రని ముగించుకున్న తర్వాత తిరిగి సప్తఋషి ఆశ్రమం చేరుకున్న సందర్భంగా యాత్ర దిగ్విజయ వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి సిఎంఆర్ గ్రూప్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శ్రీ మావూరు వెంకటరమణ గారు పాల్గొన్నారు. ఇందులో విశేషంగా వారు వేద విద్యార్థులకు అవసరమైనటువంటి కొన్ని శౌచాలయాలు కూడా ఈ మధ్యకాలంలోనే నిర్మించారు. అదేవిధంగా ఈరోజు వేద పాఠశాలను కూడా సందర్శించి విద్యార్థుల యొక్క అవసరాలని తెలుసుకొని సంస్థ పడుతున్నటువంటి ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఆయన తెలుసుకొని దాన్ని తగిన విధంగా ఒక 5 విద్యార్థుల్ని ఆయన పోషిస్తాను, వాళ్ళని అడాప్ట్ చేసుకొని వారికి సంబంధించినటువంటి పోషణ నేను చూసుకుంటానన్నారు. ఇదే కాకుండా ఆశ్రమం యొక్క నివాసం, అంటే గురువుగారులు ఉండేది, విద్యార్థులు ఉండే నివాసం కూడా ఎంతో శిథిలావస్థలో ఉండడం వల్ల ఆయన గమనించి విద్యార్థులకు అధ్యాపకులకు తగిన భవన నిర్మాణాన్ని కూడా మనం చేపడదామని ఆయన ముందుకు వచ్చారు. ఖచ్చితంగా నేను ఈ భవన నిర్మాణాన్ని ఈ వేద పాఠశాలకు నేను నిర్మిస్తాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఇందులో ఈ కార్యక్రమంలో చాగండి సత్సంగం సభ్యులు పాల్గొన్నారు. ఇంకా ప్రధానంగా శ్రీ పి అనంత రామాచార్యులు గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యారావు గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన, ఇంకా ఎంతో ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యాత్ర విశేషాలు తెలుసుకొని, ఆదిశంకర యాత్ర విశేషాలు తెలుసుకొని, ఆశ్రమం యొక్క స్థితిగతులను తెలుసుకొని, దీనికి ఉత్తరోత్తర కూడా చేసే అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకొని ఖచ్చితంగా మేము కూడా మీ ఆశ్రమానికి వెన్నంటే ఉంటామని హామీ ఇచ్చి ప్రసాదం తీసుకున్నారు. శుభం. ఆల్రెడీ మేము 2-3 పెంచాం, కానీ ఎప్పుడు మాకు ఇంత డీటెయిల్గా ఎప్పుడు మీరు చెప్పలేదు. చాలామంది బాగా మీరు చేస్తున్నారు. నేనైతే ఇప్పుడు రామాజనాథన్నానండి. నేను అన్ని యాదాలు నేర్పడం చాలా ఆనందం. ఏంటి ఈ యాదం అన్నది మన అందరికీ కాదు, భారతదేశానికి అలాగే ప్రతి ప్రజలకి కూడా ఇది ఒక ఆశిస్సు అండి. యాద ఆశిస్తున్నా అంటే మన రూల్ మన ఇది అన్నీ బాగా ఉంటుందని, దీనికి మీ లాంటి ప్రజలందరికీ నేను సహకారం ఉంటుంది. అలాగే ఒక 5 నేను ప్రతి నెల మీకు కౌంటర్ చేస్తాను. మన గురుదేవారు రామాచార్య అనుకుంటే మీరు వెనకాల బిల్డింగ్ని చేసేయగలరు, దానికి కూడా మా వంతు ఎప్పుడు జాయిన్ అవుతారని మేము గురుదేవారు గౌరవించండి. మేము అతని ద్వారా అనుకుని కంపల్సరిగా Thank you.